अंदर का रहा तूने नया और रमन टूटे నిన్న సాయంత్రం వాళ్ళిద్దరూ పాడిన పాట ఇంకా నా చెవుల్లో మార్మరుగుతుంది నీకు వినిపిస్తుందా లేదు కనిపిస్తుందట చూడు వాళ్ళు రాత్రంతా అలాగే పాడుతున్నట్టున్నారయ్యా భాగీరథి నందని నమస్కారం నమస్కారం ఆప్ కల్ శామ్ సే అభీ తక్ यही गा रहे हैं हाँ रंगा ने वेली पूजा निकल सकता हूँ तू भी लोगा सामान लेके सकते अलग है ना आई थे मेरे तेलुगु वाला ना माटा तेलुगु माटला डर का दया ये वरु विजयनगर वारु मानगर श्रीरंगम श्रीनिवास आचार्य ना पेरे रंगा ना पेरे सुब्लक्ष्मण दी वाह मेरे कड़ा मात अंडरगर पोते अस्ते को निमज्जन चेड़ान कोच्चम अलग है मात हैदराबाद इंडी नेनु मावड़ा तीर्थयात्रा जस्तो इकड़ कोच्चम अवनु మీరు తెలుగు వారు అయ్యండి హిందూస్థానీ సంగీతాన్ని ఎంత అద్భుతంగా ఎలా పాడగలుగుతున్నారు మేము విజయనగరంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాం శాస్త్రీయ సంగీతంలో డిగ్రీలు కూడా తీసుకున్నాం మా అన్నగారు హిందూస్థానీ సంగీతం మీద ఉన్న మక్కువతో ఉస్తాద్ అలీ ఖాన్ దగ్గర 2 ఏళ్ల పాటు హిందూస్థానీ సంగీతం నేర్చుకున్నారు చూస్తుంటే మీరు సంగీతాభిమానుల్లో ఉన్నారే మా ఆయన మామూలు అభిమాని కాదండి వీరాభిమాని ఎక్కడైనా సంగీతం అంటే చెవులు కోసుకుంటారు ఇన ముక్కునరు కూడా కుంటారండి దాని మాటకేం గాని నాకు సంగీతం అన్న సంగీత కళాకారులన్న చాలా గౌరవం అవునండి ఏదో మీ బోటి వాళ్ళు తప్ప ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతాన్ని ఆదరించి అభిమానించే వాళ్ళు ఎంత మంది ఉంటారు చెప్పండి ఇప్పుడంతా పాపని రాపని మాకు సరస్వతి కటాక్షం అయితే దొరికింది గాని లక్ష్మీ కటాక్షమే ఇంకా లభించలేదు లేదండి ఎప్పటికైనా సవత్తల్లి సవత్తల్లి కన్నతల్లి సాట వస్తుందా చెప్పండి ఏ నాటికైనా ఆయన నిత్యం చేసే స్వరాభిషేకమే మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి శుక్లపక్షం వస్తుందని మా అన్నయ్య ప్రగాఢ నమ్మకం